మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఒక చాటు నిలబెట్టి డబ్బు పెట్టి పార్టీ క్యాడర్ని గెలిపించుకునే అవకాశం ఉంది కూడా. అంటే ఇప్పుడు వాతావరణం మారిపోయిందండి. ఎవరు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం, వేరే పార్టీ నుంచి వస్తే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా వాళ్ళకి డబ్బు ఉంటే చాలు సీట్లు ఇవ్వడం, పార్టీలో చేర్చుకోవడం, వాళ్ళ మంత్రులు కూడా ఇచ్చిన పరిస్థితి కూడా వచ్చింది. అప్పుడు మనసు బాధ కలిగేది, ముల్లా గుచ్చుకునేది. ఎందుకని ఇలాగ ఎంత చాకరీ చేసినా, గాడి చాకరీ చేసినా మనకి ఎందుకని సీట్లు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు, ఎందుకు మనల్ని నామినేట్ చేయడం లేదు, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారనేది బాధ ఉండేది. కానీ ఏం అనలేకపోయేది, నా ఇష్టం కాదు కదా, వాళ్ళ ఇష్టం అది. కానీ వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళు చాలామంది, ఏ పార్టీలో ఉన్నా చూడండి, ఇటాడు ఇటు పరిగెడుతున్నారు, అటాడు ఇటు వెళ్ళిపోతున్నారు. నేను ఒకేసారి వచ్చాను కాంగ్రెస్ నుంచి, అది కూడా సీటు లేకుండా వచ్చాను, ఏ షరతులు లేకుండా వచ్చాను. కానీ ఏ కండవ బాగా సంతృప్తి ఉంచిందంటారు, కాంగ్రెస్ కండవ ఎక్కువ సంతృప్తి ఉంచిందా? కండవ ఏ కండవ అని కాదండి, అక్కడ ఉన్నా కష్టపడి పనిచేస్తా, ఇక్కడ ఉన్నా కష్టపడి పనిచేస్తా, అక్కడ నమ్మకంగా ఉన్నాను, ఇక్కడ నమ్మకంగా ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా నమ్మకంగానే పనిచేస్తాను. కాంగ్రెస్లో ఉన్నా కూడా బాగా పనిచేశాను నేను. కాంగ్రెస్లో 2 సార్లు సీట్లు ఇచ్చారు వెనుకొండ నుంచి నాకు, 3వ సారి కూడా ఇస్తా అన్నారు ఢిల్లీలో కదా. కబుర్ చేసినా కూడా పెద్దలందరూ కూడా వద్దని చెప్పినా కూడా నేను తెలుగుదేశంలోకి వచ్చాను. సో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ని మోసం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఆ టైంలో చంద్రబాబు నాయుడు, తర్వాత లక్ష్మీభారతి పేరు వినపడింది, తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు పేరు కూడా వినపడుతూనే ఉంది, కొన్ని సినిమాలు కూడా వచ్చాయి మనం చూసాం. మేడం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి ఆ రోజున దగ్గరుండి సహాయపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మీ పేరు కూడా ఎక్కువగా వినపడింది. దానివల్లే మీకు నాదెండ్ల భాస్కర్ రావు క్యాబినెట్లో కూడా మినిస్టర్ ఇచ్చారు అన్న మాట వాస్తవం? చంద్రబాబు గారు అప్పుడు ఎన్టీఆర్ పక్కకు వచ్చారు కదా. చంద్రబాబు గారు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వచ్చున్నారు అప్పటికే. అప్పుడు మేము పొరపాటున ఎన్టీఆర్కి అన్యాయం చేసినట్టు ఓ రకంగా చంద్రబాబు గారు అట్టున్నారు. కాంగ్రెస్ నుంచి అప్పటికే తెలుగుదేశంలోకి వచ్చున్నారు వారు. మేమేమో భాస్కర్ రావు గారి వైపు దెబ్బతిన్నాం. అది దెబ్బతింటమే కదా, మేము దెబ్బతిన్నాము, ఎన్టీఆర్ కూడా దెబ్బ కొట్టినట్టే కదా. చేయకూడదు, చేయకుండా ఉండాల్సింది. ఒక అనాలోచితమైన నిర్ణయాన్ని చేయడం జరిగింది అప్పుడు కొన్ని పరిస్థితుల్లో. ఇంకా దాని గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అనవసరం అండి, ఎందుకంటే పశ్చాత్తాపాన్ని మించిన పరిచయం లేదు. సార్, అప్పుడున్న గట్టి పట్టున్న నాయకుడు నేను. అక్కడ ఉన్నట్టయితే, నేను ఎన్టీఆర్ని వదిలిపెట్టకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా మెన్షన్ అయి ఉండేది, ఖచ్చితంగా మెన్షన్. నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, వారికి అన్యాయం చేశాను, బాధ ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ ఉంటుంది. దాంట్లో అటువంటి పొరపాటు చేయకూడదని నేను ఇప్పటికి తెలుగుదేశంలోకి వచ్చాక ఎక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు, మారాలనుకోవట్లేదు, ఇట్లా అట్లా ఉండటం వల్లనే నేను ఇక్కడ కూడా దెబ్బతిన్నాను. అంటే ఎప్పుడూ సీట్ రాలేదు కదా, ఎక్కువ కాలం ఏ పదవి లేకుండా ఉన్నాను కదా, కాబట్టి దీంతోనే సరిపెట్టుకున్నాను. సో ఇప్పుడు మీరు అన్నారు ఆయనకి నిజంగా కొంత అన్యాయం చేశాను నేను అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఆయన సిద్ధాంతం నచ్చి టీడీపీలోకి వచ్చారు, ఆయనతో పాటు నడిచారు, ఆయన నమ్మిన వాళ్ళందరూ మోసం చేసి వెళ్ళిపోయారు చివరికి చంద్రబాబు నాయుడు వైపు. నిజంగా వైస్రాయ్ ఘటనలో ఆ సంఘటనలో మీరు లేరంటారు? అసలుకి మాకు సంబంధం లేదు కదా, అప్పుడు కాంగ్రెస్లో ఉన్నా. వైస్రాయ్ ఘటన దానికి నేను కాంగ్రెస్లో ఉన్నా. కానీ ఆ రోజున ఎమ్మెల్యేలు భాస్కర్ రావు గారి వైపున సరిపడా ఎమ్మెల్యేలు లేరు, కానీ చంద్రబాబు గారి వైపున బలం ఉంది కదా, బలం ఉండకబట్టి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారని నేను భావిస్తున్నాను. ఇద్దరు రాజకీయం చూశారు మేడం, చంద్రబాబు నాయుడు రాజకీయం నచ్చుతుందా, ఎన్టీఆర్ రాజకీయం నచ్చుతుందా? ఎవరి దాళ్ళకే బాగుంటుందని ఒక్కడితే కాదు, నేను చెన్నారెడ్డి గారిని చూశాను, జనార్దన్ రెడ్డి గారిని చూశాను, విజయభాస్కర్ రెడ్డి గారిని చూశాను, ఎన్టీఆర్ని చూశాను, చంద్రబాబు గారు. ఎంతమందిని చూసినా కానీ ఈ తరం వాళ్ళు అనుకునేది రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ పేర్లే అనుకుంటారు. నేను చంద్రబాబు నాయుడు ఈ నలుగురే గుర్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చూశాను, అపోజిషన్ లీడర్గా ఉన్న చూశాను రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. సో పోనీ ఒకటే అండి, చెన్నారెడ్డి గారు చాలా తెలివైన ఆయన, చాలా రాజకీయ దురంధ్రుడు ఆయన, చాలా కోపం ఎక్కువ ఉండేది, కానీ రాజకీయంగా చాలా గొప్ప ఏమంటారు దాన్ని వ్యక్తిత్వం కొనగల మనిషి కూడా. ఆయన ప్రత్యేకత ఆయనకుండండి. ఆయన బాగా నన్ను చీఫ్ విప్ చేశారు, నా సీట్ ఇప్పించడంలో ప్రధాన పాత్ర వహించారు. అప్పుడు వినకొండ సీట్ ఇప్పించడంలో చెన్నారెడ్డి గారు మొదటిసారి ఆయన సీటు పట్టించుకున్నారు బాగా. ఆయన కోన ప్రభాకర్ గారు, శివశంకర్ గారు, మాగంటి రవీనాథ్ చౌదరి గారు, ఇటువంటి వాళ్ళు నాకు సీట్ వచ్చింది, వినుకొండలో గెలిచాను. తర్వాత మళ్ళీ నాకు చీఫ్ విప్ పదవి ఇచ్చింది కూడా చెన్నారెడ్డి గారే, రాజీవ్ గాంధీ గారు ఇవ్వమని చెప్పారని. తర్వాత జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ కొనసాగాను అక్కడే, వాళ్ళు ముఖ్యమంత్రిగా బాగా గౌరవించారు. చెన్నారెడ్డి గారు సంతకాలు పెట్టారు, ఫండ్స్ రిలీజ్ చేసింది జనార్దన్ రెడ్డి గారు వినుకొండకు. అవును, మనం గుళ్ళకం మీద బ్రిడ్జి కట్టడానికి కానీ 132 KV సబ్స్టేషన్స్ కానీ, 32 KV సబ్స్టేషన్స్ 5 మండలాల్లో కానీ,
పెనుకొండలు అందరికీ కరెంటు సౌకర్యం వచ్చింది అంటే అది ఖచ్చితంగా ఆ రోజున జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు వచ్చి స్వయంగా అన్నీ చేశారు, ఫండ్స్ రిలీజ్ చేశారు. బ్రహ్మానంద రెడ్డి గారు నాకు బాగా మాట సాయం చేశారు, నాకు మంచి సాయం కూడా తీసుకొచ్చాను పెనుకొండకు. ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు, మిగిలిన పనులన్నీ విజయభాస్కర్ రెడ్డి గారు ఏది అడిగినా గ్రామీణ ప్రాంతానికి వాటర్ స్కీమ్స్ కానీ రోడ్లు కానీ అవన్నీ వారు చేశారు, చిన్న చిన్న బ్రిడ్జీలు అవన్నీ. దాని మూలంగా ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా వ్యక్తిత్వం కలిగినటువంటి వారు, రాజకీయంగా దురంధరులు, వారు ముగ్గురు దగ్గర పనిచేసే అవకాశం నాకు వచ్చింది. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ముందు, అంతకుముందు ముందు ఎన్టీ రామారావు గారి 18 ఏళ్ళే నేను పనిచేశాను. కల్మషం లేనటువంటి మంచి రాజకీయ నాయకుడు, అయినా ఒక మహానటుడు. అసలు కారణం లేదండి వదిలి రావడానికి, కారణం లేదు. ఎంతసేపు కూడా ఏంటో మరి, అక్కడ ముఖ్యమంత్రి గారు దిగిపోతున్నారు, ఈయన ముఖ్యమంత్రి అవుతున్నారు, నాకు మంత్రి ఇస్తానన్నారు అనేటువంటి ఒక దురాశతోనే వచ్చానేమో నేను ఆ రోజు. మంత్రి ఇచ్చారు ఇక్కడ, కానీ నిలబడలేదు గవర్నమెంట్, కాబట్టి పోయింది. చాలామందిని చూస్తుంటాను నేను, చాలామంది తెలుగుదేశంలో నేను వచ్చాక 24 ఏళ్లలో రాజ్యసభలు తీసుకుని, లోక్సభలు తీసుకుని, రాజ్యసభ 2-3 సార్లు తీసుకుని, మంత్రులు చేసి ఇలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా పేపర్లో చూసి పాతకం పోయి ఉందా కానీ మీకు అవకాశం లేదు. కానీ నేను మాత్రం వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నాను. అంటే అప్పుడు ఎన్టీఆర్కి చేసిన అన్యాయం ఇప్పుడు చంద్రబాబు గారు చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచన అన్నమాట అండి. అట్లా ఆలోచించినా కూడా నాకన్నా ఎక్కువ పదవులు తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నాకన్నా ఎక్కువ లబ్ధి పొందిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. రాజకీయంగా ఆర్థికంగా ఎంతో లబ్ధి పొందినవాడు, ఎన్నో పనులు చేయించుకున్నాడు. ఒక్కరోజు వెళ్ళి ఒక ఫైల్ మీద సంతకం పెట్టించలేదు చంద్రబాబు గారితో. ఆడపిల్లలకు మాత్రమే న్యాయం చేయగలిగారు, అన్యాయమైన ఆడపిల్లలకు మాత్రం ఆయనతో డబ్బు ఇప్పించగలిగారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ పేదవాళ్ళకి, ఇక్కడ పేదవాళ్ళకు అంతవరకు చేయగలిగారు. నాకు నేను ఎప్పుడు ఏమి చేయను అది ఆయనకు కూడా తెలుసు. మరి అటువంటి నీతి నిజాయితీగా ఉన్న నాకు ఎందుకని రాజకీయ ప్రోత్సాహం లభించట్లేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అయినా నేను టక్కమని గోడ దూకి వెళ్ళలేకపోతున్నాను. దానికి అది క్వశ్చన్ మార్క్ అంటారు. ఇంత మీరు అడిగిన దానికి సమాధానం దొరికింది అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కార్యదీక్షాపరుడు, ఆయన చాలా తెలివైన ఆయన. రాజకీయాల్లో మరి ముఖ్యమంత్రిగా రాణించారు, అపోజిషన్ లీడర్గా కూడా రాణిస్తున్నారు, కాబట్టి ఆయన మెచ్చుకోక తప్పదు. ఎందుకని అంటారు ఇంత ఘోర పరాజయం టీడీపీకి చంద్రబాబు నాయుడుకి దక్కింది అంటే ఏం చెప్పగలరు? ఓటమి అనేది మనం చెప్పలేమండి, ప్రజలు నిర్ణయిస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఘోర పరాజయం కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో. నేను వెనుకొండ నుంచి ఓడిపోయినప్పుడు 26 సీట్లు, 300 ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సీట్లలో 26 సీట్లు ఆట కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడన్నా ఎరుగుదమా? ఎన్టీఆర్ గాలిలో కూడా రాలేదు కదండి అప్పట్లో. 83లో కూడా అంత ఘోరంగా ఓడిపోలేదు కదా కాంగ్రెస్ పార్టీ, ఓడిపోయింది. మరి అందులో ఎవరో అవినీతి అయిన ముఖ్యమంత్రులు కాదు, నిజాయితీ కలిగినటువంటి పెద్ద మనిషి విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేమంతా వినుకొండకే అన్ని చేశాం. నేను వినుకొండలో ఓడిపోవటం ఏంటండి, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోవటం ఏంటి, 26 సీట్లే రావటం ఏంటి? పి జనార్దన్ రెడ్డి గారు నేను అపోజిషన్ లీడర్గా పెట్టి నడిపించారు సభ ఉమ్మడి రాష్ట్రంలో, అంటే 300 సీట్లు అప్పుడు. అంతకన్నా ఇది ఘోర పరాజయం కాదు. రెండోది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు గారు, ఇప్పుడు ఓడారు. ఓడారు అంటే ప్రజలు ఓడించారు. ఎందుకు ఓడించారు? పని చేయలేక కాదు, పని చేశారు. ఆయన చేయాల్సిన పనులు చేశారు, కానీ రాజకీయాలు ఎప్పుడు ఎవరిని గెలిపిస్తారో, ఎవరిని ఓడగొడతారో, ఎప్పుడు ఏ ప్రభుత్వం వస్తుందో మనం చెప్పలేమండి. వెనకడో లేదు తెలిసేది, ఇప్పుడు ప్రజలు చెప్పటం లేదు. వాళ్ళు ఎందుకు ఎవరికి ఓటేస్తున్నారు అనేది వాళ్ళ ఆలోచన సరళిని బట్టి, వాళ్ళ ధోరణి మనకు అర్థం కావటం లేదు. చాప కింద నీరులాగా వెళ్ళిపోతా ఉంది, కాబట్టి మనం చెప్పలేము ఘోర పరాజయమా ఏదా అనేది అనుకోలేనండి నేను. అంటే దాదాపు 4.5 సంవత్సరాలు దోచుకునే ప్రయత్నంలోనే ఎక్కువగా ఉంది టీడీపీ, దానివల్ల ఘోర పరాజయం. అదొకటేను అవినీతికి ఎక్కువగా పాల్పడింది, ఆడవాళ్ళకు కూడా రక్షణ లేదన్న విషయం మీకు తెలిసిన విషయమే. చింతపనేని ఎంఆర్ఓ అని ఈడ్చి కొట్టడం కానీ, బాండవమ్మ వీళ్ళందరూ సెక్స్ ర్యాకెట్ నడపడం కానీ, ఇవన్నీ నిజం కాదంటారా? ఈ దగ్గరలోనే ఉన్నారు మీరు. అవన్నీ కాదు. నేను మీరు చెప్పేవన్నీ కూడా వాస్తవాలు కాదు. కొన్ని ఏదో కొంచెం జరిగింది అనుకోండి, అట్లాంటివి ఎప్పుడైనా అప్పుడు జరుగుతాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, కాబట్టి అంత ఇదేం కాదు. నా దృష్టిలో మాత్రం అంత ఘోరంగా మాత్రం గవర్నమెంట్లో ప్రజల్లో వ్యతిరేకత ఉందని నేను అనుకోను. ఏదో చూద్దాం అనుకున్నారు ఒకసారి వారు, ఈయన చూసాం కదా ఆయన కూడా చూద్దాం అనుకున్నారు. ఎవరు ఆలోచన ధోరణి వాళ్ళకు ఉంటుందండి, రాజకీయాల్లో సహజమే కదా. ఇందిరాగాంధీ సైతం ఓటమి తప్పలేదు, అలాగే ఎప్పుడు ఎవరిని ఓడగొడతారో, ఎవరిని తీసుకొస్తారో తెలియదు. అనేక ప్రభుత్వాలు కేంద్రంలో, రాష్ట్రాల్లో మనం చూసాం. నేను కూడా అనేక మంది ముఖ్యమంత్రులను చూడటం జరిగింది.
కాబట్టి ఘోర పరాజయాలు లేకపోతే విజయ ఏమంటారు అఖండ విజయాలు అని మనం చెప్పుకోవడానికే కానీ అవన్నీ ప్రజలు ఓట్లేస్తే ఉంటాయి లేకపోతే పోతాయి అనేది గమనించాలి మనం. అయితే ఆ ప్రజలు ఎందుకు వాళ్ళు ఎందుకు మార్పు వచ్చింది, వారు ఏం ఆశిస్తున్నారనేది గెలిచినటువంటి వారు అనుకోవాలి, ఓడినటువంటి వారు కూడా అనుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తాను. సో మీరు అన్నది వాస్తవం అయితే మరి ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, టీడీపీలో మాజీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మాజీలు మరి ఎందుకని వైసీపీ వైపు చూస్తున్నాయి? ఒకప్పుడు తెలుగుదేశం వైపు చూసి వచ్చారు కదా, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 23 రాగలిగారు వచ్చారండి. రాగానే ఇక్కడ మంత్రులు తీసుకున్నారు, ఎమ్మెల్సీలు తీసుకున్నారు, కార్పొరేషన్ చైర్మన్లు తీసుకున్నారు, కమిషన్ చైర్మన్లు తీసుకున్నారు, మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాగే ఇక్కడ ఉన్న వాళ్ళు అడిపోతారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. అట్లా అదే ఎవరు కూడా ప్రజలు కూడా పట్టించుకోవట్లేదు, లీడర్స్ కూడా ఏమి అనరు. అదే మాబట్టి వాళ్ళు కనుక ఏదన్నా మారనుకోండి, భోగాలు వచ్చింది, ఏం వెళ్ళిపోవటం ఏంటి ఇట్లా అంటారు అనమాట. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అంటే డబ్బు ఉన్నాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, వ్యాపారాలు ఉన్నాడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. అలాగే మనం కొన్ని కొన్ని మనకి అర్థం కాదు కావట్లేదు రాజకీయాలు. కొంచెం ఎందుకో నాకు అనిపిస్తుంది ఒక్కోసారి, ఎందుకబ్బా ఇంత వయసు వచ్చింది, ఎందుకు ఎరమించుకోలేకపోతున్నావు అని. అందుకే విసిగెత్తింది ఈ మధ్య కొంచెం కొన్ని చూస్తూ ఉన్నప్పుడు, కొన్ని పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు ఎందుకబ్బా మనం సైలెంట్గా ఉంటే పోద్దని నేను. ఎందుకంటే పదవి కూడా లేదనుకోండి, మీకంటూ ఒక బయట ఒక పేరు ఉంది, జగన్మోహన్ రెడ్డి ఒక మంచి పదవి ఇస్తాను వైసీపీలోకి రమ్మంటే వెళ్తారా? అది ఉత్పన్నం కాదండి, ఎందుకంటే వాళ్ళు రమ్మంటారని నేను అనుకోను, వెళ్ళాలని నేను వైసీపీ నుంచి కవర్ వస్తే వెళ్ళడానికి రెడీ లేదండి. వాళ్ళు రమ్మంటారని నేను అనుకోను, వెళ్ళాలని నేను అనుకోను, అది ఆ ప్రశ్న ఉత్పన్నమే కాదు. మీ కంచు కంఠం నచ్చి టీడీపీని ఎక్కువగా మీరు ఎప్పటికప్పుడు అవాకులు చవాకులు పేలుతానంటే లక్ష్మీపార్తి లాగా కూడా మీకు కూడా ఒక పదవి ఇస్తాను అంటే కబురు లేదు. పదవుల కోసం ఆశించి ఎప్పుడు నేను పార్టీలు మారలేదండి, నేను మారలేదు పదవుల కోసమే పార్టీలోకి మారేందుకున్నారు. నారాయణ భాస్కర్ రావు మంత్రి స్థానం అని చెప్పేసి అప్పుడు చిన్న వయసు కదా, ఓకే అది చెప్పాను, అయిపోయింది అది అయిపోయింది చాప్టర్, దాన్ని పదే పదే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో పార్టీ మారే ఆలోచన అయితే లేదు? లేదండి.